హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఈ వీక్ హాలీవుడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి, వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ 2 రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే చూడండి, ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ లాగే సెకండ్ పార్ట్లో కూడా హర్రర్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఈ మూవీ 6th అక్టోబర్న థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, మూవీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. అండ్ అలాగే ది బాయ్స్ సిరీస్కి స్పిన్ ఆఫ్ సిరీస్గా రాబోతున్న జెన్ వి సిరీస్ యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్లో కూడా ఆర్ రేటెడ్ కంటెంట్ గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా. మీలో ఎవరైనా ది బాయ్స్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మాన్స్టర్ వర్స్కి స్పిన్ ఆఫ్ సిరీస్గా రాబోతున్న మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనే సిరీస్ యొక్క ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ అంత గొప్పగా ఏం లేదు, సోసోగా ఉందంతే. నాకు తెలిసి ఈ సిరీస్లో మాన్స్టర్స్ తక్కువ, సోద్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఈ సిరీస్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ నవంబర్ 17 నుంచి యాపిల్ టీవీ ప్లస్లో ప్రీమియర్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ విక్ సిరీస్ డైరెక్టర్ అయిన చాట్ స్టాహెల్స్కి జాన్ విక్ 5కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, ఈయన అనుకుంటే జాన్ విక్ 5ని ఇప్పుడే స్టార్ట్ చేయగలరంట. అండ్ కియాను రివ్స్ కూడా దానికి రెడీగా ఉన్నారంట. కానీ అలా చేయడం వలన ఆడియన్స్ని ఈడియట్స్లా ట్రీట్ చేసినట్టు అవుతుందని చెప్పి కొంచెం టైం తీసుకుంటున్నారంట. మీలో ఎంతమంది జాన్ విక్ 5 కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ డీసీ విషయానికి వస్తే, జస్టిస్ లీగ్ క్రైసిస్ ఆన్ ఇన్ఫినైట్ ఎర్త్స్ అనే యానిమేటెడ్ మూవీని అనౌన్స్ చేశారు కదా, ఈ మూవీ 3 పార్ట్స్గా రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ అలాగే సూపర్ మ్యాన్ లెగసీ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే, ఈ మూవీలో సూపర్ మ్యాన్ ఆల్రెడీ భూమి మీదకి వచ్చేస్తాడు, పెద్దోడైపోతాడు, అండ్ సూపర్ మ్యాన్గా బతుకుతూ ఉంటాడు. అంటే మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీలో చూపించినట్లు సూపర్ మ్యాన్ యొక్క ఆరిజన్ని అంత డీప్గా చూపించారంట. ఈ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ సూపర్ హీరోస్ ఎగ్జిస్ట్ అయిన ఒక యూనివర్స్లో సెటప్ చేయబోతున్నారంట. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. పదే పదే ఆరిజిన్ చూపిస్తే ఆడియన్స్కి నచ్చదు. అండ్ ఇలా చేయడం వలన ఆ యూనివర్స్లో కొత్త టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నారు. ఈ మూవీలో క్లే ఫేస్ విలన్గా కనిపించబోతున్నాడు. అండ్ రాబిన్ హుడ్ కూడా కనిపిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా మార్వెల్ విషయానికి వస్తే, యాక్ట్రెస్ ఎలిజబెత్ ఓల్సెన్ స్కార్లెట్ విచ్ క్యారెక్టర్ నుంచి తప్పుకుందామని అనుకుంటున్నారంట. ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే స్కార్లెట్ విచ్ అని పిలుస్తున్నారంట. ఓన్లీ ఆ ఒక్క క్యారెక్టర్కే పరిమితం అయిపోవడం ఇష్టం లేక ఆ క్యారెక్టర్ నుంచి ఆవిడ తప్పుకుందామని అనుకుంటున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీ సెట్స్లో బెన్ అఫ్లిక్ కనిపించడం వలన డేర్ డెవిల్గా తిరిగి వస్తున్నాడు అనే ఒక రూమర్ వచ్చింది. అది జస్ట్ రూమర్ మాత్రమే. నిన్న పిల్లల్ని చూడడానికి డెడ్పూల్ 3 సెట్స్కి వెళ్ళాను, నేను డేర్ డెవిల్గా తిరిగి రావడం లేదని బెన్ అఫ్లిక్ కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీని శామ్ రామీ డైరెక్ట్ చేయబోతున్నారని న్యూస్ తెలుస్తుంది. అదేంటి బ్రో, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ బాగాలేదు కదా, మళ్ళీ ఎందుకు ఆయననే తీసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీకి రైటింగ్ సరిగ్గా ఉండదు, డైరెక్షన్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకో రూమర్ ఏంటంటే, శామ్ రామీయే అవెంజర్ సీక్రెట్ వార్స్ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా సీక్రెట్ వార్స్ మూవీని షాంగ్చీ మూవీ డైరెక్టర్ తీస్తున్నాడు అని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడేమో శామ్ రామీ తీస్తున్నాడు అని రూమర్స్ వస్తున్నాయి. అసలు ఈ రూమర్స్ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నాకు తెలిసి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీ అనేది డైరెక్ట్గా సీక్రెట్ వార్స్ మూవీకి కనెక్ట్ అవ్వబోతుందంట. ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ప్రకారం డెడ్పూల్ మల్టీవర్స్లో ట్రావెల్ చేస్తాడు, అండ్ అతన్ని పట్టుకోవడానికి టీవీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారని స్టోరీ డీటెయిల్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, టీవీఏ వాళ్ళు డెడ్పూల్ ట్రావెల్ చేసిన ప్రతి యూనివర్స్ నుంచి ఒక్కొక్క సూపర్ హీరోని తీసుకొచ్చి బ్యాటిల్ వరల్డ్లో పడేస్తారంట. అండ్ ఎంసీయూలో బ్యాటిల్ వరల్డ్ని పరిచయం చేసే ఫస్ట్ మూవీగా డెడ్పూల్ 3 మూవీ ఉండబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది జస్ట్ రూమర్ మాత్రమే, ఎటువంటి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇది జరిగితే మాత్రం థియేటర్స్లో రచ్చ మామూలుగా ఉండదు. ఎందుకంటే బ్యాటిల్ వరల్డ్లో డిఫరెంట్ యూనివర్సెస్ నుంచి వచ్చిన సూపర్ హీరోస్ వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది లాస్ట్ ఆఫ్ అ షో రన్నర్ అయిన క్రేక్ మజిన్ న్యూ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ మీద వర్క్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. ఈయన టెడ్ డెలాయిట్ అనే ఒక స్క్రీన్ రైటర్తో కలిసి ఒక ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్ని రెడీ చేశామని, స్ట్రైక్స్ వలన హోల్డ్లో పెట్టామని, స్ట్రైక్స్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీలో జానీ డెప్ రిటర్న్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే జానీ డెప్ లేనిదే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీసే ఉండదు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.